హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్రేజీ కాంబో. ఇది మళ్ళీ రిపీట్ కాబోతుంది. నాగ చైతన్యకి జోడీగా సాయిపల్లవి. ఈ సినిమా నాగ చైతన్య కెరియర్లోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్, అలాగే మంచి ప్రాజెక్ట్గా తిరుగుతుంది. ఇక ఈ సినిమాకు తండేలు అనే పేరును కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే చందు మొండితో చేయబడే పాన్ ఇండియా సినిమా కోసం నాగ చైతన్య కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు. అయితే ప్రత్యేకించి జాలర్లతో మాట్లాడడం, వాళ్ళ డైలీ యాక్టివిటీని తెలుసుకోవడం, బోట్లు శిక్షణ వంటివి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ అయితే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్గా తిరగుతుందంట. ఇక ఈ సినిమాకు సంబంధించిన పలు అప్డేట్లు అయితే బాగా చక్కెర్లు కొడుతుందని చెప్పొచ్చు. అయితే ఇక ఈ సినిమాకు తండేలు అనే పేరును కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య మంచి మత్స్యకారుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ అయితే తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ చర్యలు కూడా ముగిసాయంట. ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడంతో ఈ మూవీపై షూటింగ్ అయితే సరివేగంగా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో వీళ్ళే క్లైమాక్స్ అద్భుతంగా కుదిరితే సినిమా ఇంకా బాగుంటుందని తెలుస్తుంది. దాంతో ఇదే జోడీని మళ్ళీ రిపీట్ చేసేందుకు మ్యాక్స్ అతను ప్లాన్ చేస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గీత ఆర్టిస్ట్ బ్యానర్పై ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఈ మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. అయితే దీన్ని అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మంచి సంగీతం అందిస్తే సాయిపల్లవి డ్యాన్స్తో ఆడియన్స్ ఈ మూవీలో బాగా కనిపిస్తుందని తెలుస్తుంది. సినిమా మొత్తం మీద జారాల చుట్టూ ఎక్కువగా మూవీ అయితే తిరుగుతుందంట. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ వెళ్ళి అక్కడ అనుకోకుండా ఓ సంఘటనలో చిక్కున్నారు. మరి దాంట్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చారా, తిరిగి వాళ్ళు కుటుంబాలు కలుసుకున్నారు అనేది కాన్సెప్ట్ మీద తిరగతుందంట. ఈ సినిమా యథావిధిగా సరివేగంగా సినిమా అయితే షూటింగ్ మొదలు పెట్టేందుకు అయితే చిత్రం వినట్టయితే సరివేగంగా షూటింగ్ మొదలు పెడతానికి ట్రై చేస్తున్నారంట. అయితే లవ్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టిన ఈ జోడీ మళ్ళీ ఈ మూవీలో బ్లాక్ బస్టర్ కొడతారు, ఫ్లాప్ అవుతుంది మరి చూడాలి మరి. అయితే ఇది ఫుల్ మత్స్యకారుల ఉపాధి టైమింగ్ మీద అయితే ఈ మూవీ నడుస్తుందంట. అయితే నాగ చైతన్య ఫ్యాన్స్ ఎవరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మరీ లేటెస్ట్ మా ఛానల్ వాచ్ చేస్తుంది. అలాగే ఫర్దర్గా మన మూవీ రివ్యూస్ అయితే ఇస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.